మననాత్రాయతి ఇతి మంత్రః. కంటికి కనిపిస్తున్న ఈ సృష్టి అంతా మంత్ర తంత్ర యంత్రాత్మకం. ఈ మూడింటిలోనూ మంత్రము లేక మిగిలిన విధానాలు లేవు. మంత్రము బీజాక్షరాలతో కూడి ఉంటుంది. మంత్రవేత్త, మంత్రద్రష్ట మంత్రములలో దాగిన బీజాక్షరాలను ఉపాసన చేసి వాటి వెనుక గల అధిష్టాన దేవతలను దర్శనం చేసిన వారు ఋషులు అవుతున్నారు. మంత్రదీక్షను శక్తివంతులైన దీక్షా గురువుల నుండి మాత్రమే గ్రహించవలసి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆందోళనతో నిండిన ఈ ప్రపంచానికి శాంతిని కలిగించే విధానంలో మంత్రమూర్తులైన గురుస్వరూపాల ముఖతః మంత్రోచ్చాటన, దాని విధి విధానాలను ప్రామాణికంగా శాస్త్రబద్ధంగా స్వామీజీల ద్వారా, గురువుల ద్వారా మంత్ర విశిష్టతను, ఆ మంత్ర అధిష్టాన దేవత గురించి విపులంగా విశ్లేషణాత్మకంగా వివరించే కార్యక్రమమే మంత్ర మహిమ. నమో వెంకటేశాయ. మంత్రమహిమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పదహైదు మంది నిత్య దేవతలు ఎవరెవరు గురుగారు? అది మనకు ఖడ్గమాల్లో వస్తాయి కదా. ఆ ఖడ్గమాల్లో కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నే, భేరుండే, వక్నివాసని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, చిత్రే, మహానిత్యే. అంతవరకు ఖడ్గమాల గురించి మనం చెప్పుకున్నప్పుడు ఒకసారి చెప్పుకున్నాం. వీళ్ళందరూ ఏం చేస్తారు? ఒక కోరికతో కొట్టుకునేటువంటి ఒక జీవుడిని కామేశ్వరి పట్టుకుని అక్కడికి వచ్చి మహానిత్యే అన్నట్టు ఈ నిత్యలన్నింటినీ పెట్టి కంట్రోల్ చేసి అమ్మవారి దగ్గరికి ఎలా తీసుకెళ్తుంది అని కామేశ్వరుడు మహానిత్య వరకు ఆ ప్రయాణం గురించి చెప్పుకున్నాం. మంత్రమహిమ కార్యక్రమంలో లలితా త్రిషత్ యొక్క అర్థాన్ని, విశేషతని, ప్రాధాన్యతని ఆధ్యాత్మికవేత్త గురు కరుణామయ్య గారిని అడిగి తెలుసుకున్నాం. మాస్టర్ గారు, గురుగారు త్రిషత్ స్తోత్రము, తర్వాత ఖడ్గమాల స్తోత్రము, ఇలా స్తోత్రాలన్నీ లలిత మీద ఉన్నాయి. ఈ ఒక్కొక్క స్తోత్రం ఏం చెబుతుంది గురువుగారు? తత్వస్వరూపంలో దాన్ని ఆరాధించేది ఎలాగా అని దాన్ని తంత్రము అంటారు. తంత్రము అంటే వేరే అర్థం లేదు, పద్ధతి. ఆవిడ గొప్పతనం ఏమిటి, ఆ పద్ధతి ఏమిటి అని ఒకటి ఉండాలి. ఏ దేవతకైనా సరే, ఏ దేవతకైనా ఒక యంత్రం ఉంటుంది. ఏ మనిషికైనా ఒక యంత్రం శరీరం అయినట్లే ఏ దేవతకైనా ఒక యంత్రం ఉంటుంది. లలిత త్రిషతి ఆవిడ యొక్క మంత్ర స్వరూపం. ధ్యాన శ్లోకం చదువుకుందాం గురుగారు. అతి మధుర చాప హస్త. ఇది ఇక్కడ ఎవరిని ప్రార్థిస్తున్నారో ఆవిడ చెప్తున్నారు. అతి మధుర చాప హస్త, ఇక్షుకోదండం పట్టుకుంది, చెరుకు గడ. అతి మధురంగా ఉంది. ఇది మనస్సు, మనస్సుని మధించేటటువంటి ఒక ఇది. అపరిమిత ఆమోద బాణ సౌభాగ్యం. ఇది ఈ చేతిలో రెండు సెపరేట్ పట్టుకుని ఒరేయ్ దీని దీంతో కలిపావా దీంట్లో పడిపోతావు. ఇది సెపరేట్ పట్టుకుంటే యోగం అని చెప్పింది. అదే అతి మధుర చాపహస్తాం అపరిమిత మోద బాణ సౌభాగ్యం అంటే మామూలుగా ఉన్నటువంటి ఒక రూపంలో ఇది ఈ బాణాలు పంచతన్మాత్ర బాణాలు, శబ్దస్పర్శ రూపరసగంధాలు మోహంలో పడేసి మాయలో పడేసి కొట్టుకున్నట్టు. కానీ అది అపరిమిత ఆమోద బాణతో కూడా ఉంది. అపరిమిత ఆమోద బాణతో భాగం అంటే ఒప్పుకునే శక్తిని కూడా ఇస్తుంది. తెచ్చి అరుణాం అతిశయ కరుణాం అంటుంది. అరుణ అతిశయ కరుణ అంటే ఆవిడలో ఉన్నటువంటి జ్ఞానము. అరుణం అంటే జ్ఞానం, అక్కడ త్యాగము జ్ఞానము, అతి గొప్ప జ్ఞాననిధి. కానీ దానికి మించింది ఆర్ద్రాం అన్నది అతిశయకరుణాం. అంటే జ్వలంతీం అన్నది అరుణాం. అరుణాం అతిశయకరుణాం, నీ కరుణకి దాటి లేరు. అభినవ కులసుందరి కుండలి, నా కులంలో సుందరం ఉన్నది అది వేరు, వసే వాసేమే కులేని చెప్పుకున్నాం. ఇక్కడ కులము అంటే కులసుందరి అంటే అభినవ అంటే నాకు ఇప్పుడు ప్రత్యక్షమైనటువంటి కుండలిని శక్తికి నేను నమస్కారం పెడుతున్నాను ముందు. అందుకే త్రిశతి బాహ్యంగా చేసేది కాదు, అంతర్ముఖంగా ఎందుకన్నారంటే ఆ ధ్యాన శ్లోకంలోనే కుండలిని ధ్యానం చేస్తున్నాం. హైగ్రీవ వాచ కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలిని. ఇక్కడ కకార రూప అంటే కుండలిని, కకార రూప కళ్యాణి అంటే శుభములు చేకూర్చి తల్లి, కళ్యాణి అంటే శుభములు, జగత్ కళ్యాణం విశ్వ కళ్యాణం అని చెప్పుకుంటాడు అంటే శుభాన్ని చేకూర్చేది, మనకి శుభాన్ని చేకూరుతుంది. కళ్యాణి కళ్యాణ గుణశాలిన్యే నమః. రాముల వారికి 16, 18 కళ్యాణ గుణాలు ఉన్నాయి విన్నారు కదా. అది చాలా గంభీరమైన వీరత్వం, సత్యవాక్ పరిపాలన, ఇలాగ అన్నీ ఒక 16 కళ్యాణ గుణాలు. అటువంటి కళ్యాణ అంటే అది ఎక్కడని కళ్యాణ గుణశాలిని ఏమంటే ఆ అమ్మవారిని సేవిస్తే ఎవరైతే సేవిస్తారో వాళ్ళకు కూడా ఈ కళ్యాణ గుణములు అన్నవి అలవాటు. మీకు మీ దగ్గర డబ్బు ఉంటేనే కదా నాకు ఇస్తారు, మీ దగ్గర ఏమున్నాయో నా దగ్గర వస్తుంది. మీతో ఉపవాసం చేసినప్పుడు కళ్యాణ గుణశాలిని ఏమ. ఇక్కడ చూస్తే కళ్యాణ శైల నిలయాయనమ అంటే ఏంటంటే సాధారణంగా ఓ పర్వతరాజపుత్రి పార్వతీ అని అనుకుంటాం, కానీ ఈ కళ్యాణ గుణాలన్నీ రాసులుగా పోసేట ఒక గుట్టలా ఊహించుకోండి, ఆ గుట్టమే కూర్చుంటుంటాయి ఇవిడ. కళ్యాణ శైల నిలయాయనమ అంటే నిన్ను అందుకోలేనంత ఎత్తులో ఉంటా, అన్ని మంచి గుణాలు నీకున్నాయి. కమనీయ అంటే మనస్సుకి ఆహ్లాదకరమైనటువంటి రూపం, అందంగా ఉన్న రూపమా అది కాదు ఇక్కడ ప్రశ్న. ఆజానుబాహం అరవింద తలాయదాక్షమా అది కాదు ఇక్కడ ప్రశ్న. మనోహరి ఆవిడ, మనస్సుని ఆహ్లాదపరిచేటువంటి రూపం కమనీయ. కళావతి 99 కళలు ఉన్నాయి, అగ్నికళ, సూర్యకళ, సోమకళ, బ్రహ్మకళ, విష్ణుకళ, రుద్రకళ, ఈశ్వరకళ, సదాశివకళ, పంచామృత కళ, ఇవన్నీ మళ్ళీ రిపీట్ చేసుకుంటే 99 కళలు ఉన్నాయి. అగ్నికి 10, సూర్యుడికి 12, చంద్రుడికి 16. ఇవన్నీ ఉండడం చాలా కష్టం. అగ్నికళ ఒకటి ఉంటే చాలు ఈ జీవితం గట్టెక్కెట్టేస్తుంది మనకి, కానీ ఆవిడికి 99 కళ్ళు ఉన్నాయి. కళావత్యే నమః. కాబట్టే వాళ్ళని ఎవరు పూజిస్తారో వాళ్ళన్ని కళలతోటి ఉత్తేజపూరితంగా ఉంటారని చెప్పి కమలాక్షే నమః అంటే ఆవిడ కళ్ళు కమలములు పద్మజములు అని చెప్పుకున్నాం. ఎందుకు పెద్దవిగా ఉన్నాయంటే విశాల దృక్పథాన్ని చూపిస్తుంది. వీడు పూజ చేస్తున్నాడు, వీడు చాలా ఇచ్చేయాలి, అసలు నా పేరు కలవలేదు, వాడికి ఏమి ఇవ్వకూడదు, ఇది లేదు. విశాల హృదయం. చీమలో దోమలో బ్రహ్మలో, చీమలో బ్రహ్మలో అన్నాడు త్యాగరాజు. ఎవరు ఎంత అల్పప్రాడైనా సరే, ఎంత నాస్తికుడైనా సరే, ఎంత ఆస్తికుడైనా సరే సమానంగా చూసేటటువంటి తల్లే కమలాక్షి. ఆవిడ కళ్ళు ఎక్కడ పడతాయో కల్మషగ్ని. అందుకే అక్కడ భక్తులందరూ కూడా క్రీగంట దయతో చూడబె తల్లి సజ్జిత పాపము సమతిపోను అన్నాడు. నువ్వు చూస్తే చాలు నా పాపం నశించిపోతుంది. ఆ సూర్యుడు కూడా పొద్దున్నే లేచి అందుకే చూడమన్నాడు. సూర్యుడు పాపహారిణి అంచేత ఆ సూర్యుని చూసి ఆ చక్షుష్పతి మంత్రం చెప్పుకుంటే పాపాలు చేసినవి పోతాయో లేదో, ఇంక మీద పాపం చేయకుండా ఆ బుద్ధి పాపబుద్ధి నశిస్తుంది అని. కల్మషగ్ని కరుణామృత సాగర ఆవిడ దయ నిరంతరము ప్రవాహించే జరి, అమృతం అంటే నాశనము లేనిది, ఎప్పుడు దయ, అది అనంతమైనది. అందుకే ప్రేమకి నిర్వచనం ఏంటంటే అన్కండిషనల్ అబండెంట్ యూనివర్సల్ ఎవర్ లాస్టింగ్ లవ్ అంటారు. నిబంధన రహిత ప్రేమ ఆవిడది. కరుణామసాగర్ అంటే విశ్వ మానవ సర్వ ప్రాణులేందు ప్రేమ. తర్వాత ఎవర్ లాస్టింగ్, ఇప్పుడుంది కరుణ, రేపు లేదు, లేదు లేదు. అలాగే యూనివర్సల్ అంటే విశ్వంతా వ్యాపించి అటువంటి ఆ యొక్క కరుణ. కదంబ కాన్నామస కడిమి వృక్షాలు ఉంటాయి. ఇవేంటంటే ఆవిడకి చాలా కదంబ కుసుమ ప్రియ అని మనం పెట్టుకుంటాం. అక్కడ ఉంటుంది ఆవిడ, అది అక్కడ ఉంటుంది. అది అర్థం ఏమిటంటే నాలో వచ్చేటువంటి రకరకాల ఆలోచనలు కదంబం, అవి మంచిగా చేయడాన్ని నేను చూసుకుంటే ఆలోచన వెనకాల వెళ్తాను. కానీ నా దృష్టి ఎక్కడుండాలి, అమతిర్మేధా శృతి స్మృతిరంతమా అన్నాడు. అంటే ఈ ఆలోచనని పుట్టించింది ఎవరు నాకు, ఆవిడ. నేనెవరిని దాన్ని మంచి చెడు చేయడానికి అని చెప్పి నేను ఆవిడ మీద దృష్టి ఉంచుంటే కదంబ కాననావాస నాలో వాక్కు రకరకాల శబ్దాలు పెడుతుంది. కదంబ చిత్ర విచిత్రం. కదంబ దీని వెనకాతలు ఉంటే నాదం మీద నేను దృష్టి ఉంచుకుంటే నాద బ్రహ్మమయి అని ఆవిడ గోతుంది. ఇలాగ రకరకాలుగా నాలో జీవితంలో జరిగే రకరకాల సంఘటనలు కదంబ. కదంబ కుసుమప్రియ. కదంబ కుసుమప్రియ అంటే ఏంటి? ఈ యొక్క రకరకాలైన ఆలోచనలు, రకరకాల సంఘటనలు, రకరకాల శబ్దాలు ఉన్నటువంటి ఈ జీవితంలో ఎవరైతే అమ్మని చూస్తూ ఉంటారో, చూస్తూ జపం చేస్తూ ఉంటారో ఆ జపాన్నే కదంబ కుసుమం అనొచ్చు. రకరకాల అనిపించుకో. కడిమి చూశారు కదా, టెన్నిస్ బాల్లా ఉంటుంది, అన్నీ కలిసి ఏకంగా ఉంటుంది. ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసేది కదంబ కుసుమంతో పోల్చుకోవచ్చు. కందర్ప విద్య. కందర్ప జనకాపాంగ వీక్షణ. కందర్ప విద్య అంటే మన్మథ విద్య. మన్మథ విద్య అంటే మన ఒక్క క్యారెక్టర్ తోటి, రూపంతో, మన నడవడితోటి అందరినీ సమ్మోహనపరిచేటువంటి విద్య కూడా ఆవిడే కందర్ప. ఇక్కడ కందర్ప జనకాపాంగ వీక్షణ అంటే కందర్ప జనకుడు మన్మథుడి తండ్రి ఎవరు? విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి కూడా ఇక్కడ ఏంటంటే మనం విష్ణుమూర్తి గొప్ప, పార్వతి కాదు ఇవిడ, పరబ్రహ్మస్వరూపుడు జగదీశ్వరి జగన్మాత. ఆ పైన ఆవిడ ఆవిడ పార్వతి, విష్ణు, లక్ష్మి, గౌరీ వీళ్ళందరినీ సృష్టించిందని మహాలక్ష్మి అని ఫస్ట్. మహాలక్ష్మి వేరు, లక్ష్మి వేరు. మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతిగా వీళ్ళందరూ చేసుకుంటే మనకి కన్ఫ్యూషన్ రాదు. ఆవిడ సాక్షాత్ విష్ణుమూర్తిని అపాంగ వీక్షణ అంటే ఓర చూపుతో చూసి ఆవిడ చూడడం వల్లే వీళ్ళందరూ. అందుకే సౌందర్యలారు కూడా చెమ్మా నీ చూపు పడ్డాకే వీళ్ళందరికీ నాలుగు కోళ్ళ దగ్గర ఉన్నారు, వాళ్ళకి జీవం వచ్చింది, బ్రహ్మ సృష్టి చేయగలిగాడని చెప్తూ ఉంటుంది. అంటే అటువంటి విష్ణుమూర్తికి కూడా ఉత్ప్రేరక శక్తిగా ఉన్నటువంటి తల్లి నువ్వు. కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కగుప్తట అంటే మనకి లలితా శాస్త్రంలో కూడా ఉంది. ఆవిడ పచ్చకర్పూరం, ఏలకాయలు, జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు ఇవన్నీ వేసుకుని గుమగుమలు ఆడుతూ నోట్లో తాంబూలం వేసుకుంటే అష్టదిక్పాలకులంతా కూడా ఒక తుబ్బర నా మీద పెడితే చాలు అని అలా కాసు కూర్చున్నారని లలితా శాస్త్రం. అలాగే ఈ వాసనలకి జగత్తంతా కూడా చాలా ఉత్తేజం అయిపోయింది. అది ఒకటి. కర్పూర వాసనలే ఈ భాషణలు. ఎవరైతే మంచి మాటలు చెప్తూ ఉంటారో అది కూడా కర్పూర వీటి సౌరభ్య కల్లోలే కగుప్తట అంటారు. అందుకే సరస్వతిదేవి వీణ వాయిస్తుంటే ఇది సల్లాప మాధుర్య వినిర్భర్తిత చెప్పి అన్నప్పుడు ఆవిడ గొంతు ఇప్పేటప్పటికి తల వాళ్ళు చేసింది అంటారు, ఇది చాలా సిగ్గుతోటి అని. అంటే అంత సుమధుర భాషల్ని కూడా ఆ కర్పూర వీటి. కలిదోషహర కంజలోచన కమల విగ్రహ. కలిదోషహర అంటే నిజంగా కల్లో దోషాలు ఉన్నాయి. అందుకే సూతుడు మొదలైన సోనకాలు అక్కడికి వెళ్ళి ముళ్ళందరూ కలి వచ్చేసింది, బ్రహ్మ దగ్గరికి వెళ్తారు, వెళ్ళి కలి వచ్చేసింది మాకు రక్షించు అని ప్రార్థిస్తారు. అప్పుడు మనోమయ చక్రవర్తి చేసేయడం చెప్తారు పురాణాలు. దోషం ఉంది ఏమిటి? ధర్మం 4 బాధలు కాదు, ఒక్క బాధం మీద నడవడంగా కష్టమే అంటారు. అటువంటి దోషాన్ని ఎక్కడైతే నామాలు జపించబడతాయో ఆ కుటుంబాన్ని, ఆ దేశాన్ని రక్షిస్తూ కలిదోషాన్ని హరిస్తుంది. కలిదోషారా కంజలోచన కమ్ర విగ్రహ. కంజలోచన కమ్ర విగ్రహ అని అంతవరకు తీసుకున్నాం. అంటే మళ్ళీ తామర లాంటి కళ్ళు. ఈ పద్మము తామర ఎందుకు పదే పదే చెప్తున్నారంటే ఎంత చెప్పినా మునులు యోగులు ఆ కాలంలో ఉన్నారు, సిద్ధపురుషులు ఈ కాలంలో కొంతమంది ఉన్నారు, కానీ మెజారిటీ పీపుల్ ఇలా అలా సంసారంలో పడి ఉన్నవాళ్ళే. వీళ్ళందరినీ ఉద్ధరించడానికి సూచిక లాంటిది పద్మజము కమలము. ఈ బురదలో ఏంటి నువ్వు పైకి రావాలి, పైకి రావాలి, పైకి రావాలని ఒక ఫ్లాగ్ లాగా అది పెట్టుకున్నారన్నమాట. పదం పద్మము కమలం. కంజలోచన అంటే పద్మ కమలం లాంటి కళ్ళు. తర్వాత అంటే ఏంటి? ఎటువంటి విశ్లేషణారహిత దృష్టి, ఎవ్వరి మీద ఏ భేదము లేకుండా సమంగా ఒక నిస్సంగత్వంలా చూస్తుంది అనమాట. ఆవిడ ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం అంటారు. అందుకే సులభము కష్టము, రెండు సులభము కష్టమే. అంచేత అటువంటి కంజలోచన కమ్ర విగ్రహ రూపు కూడా చాలా ఆనందం. ఇక్కడ తర్వాత వస్తుంది కర్మాది సాక్షిణి కారయిత్రి కర్మ ఫలప్రద. కర్మాది సాక్షిణి కారయిత్రి కర్మ ఫలప్రద అంటే ఏంటి? కర్మలు చేయించేది ఆవిడ. మనం చేస్తుంటే చూసేది కర్మాది సాక్షిణి కర్మ ఫలప్రద. ఏం లేవు ఆవిడ చూస్తుంటే నేను కూడా ఆవిడ్ని చూస్తుంటే ఈ కర్మల మీద మనసు పోదు, కర్మ ఫలాన్ని నాకు అంటారు. ఆ కాసేపు మాత్రం ఇదిదో నిజమన్నట్టు నేనే చేస్తున్నా, నా బిడ్డలు నేనే పెంచుతున్నాను అని అనుకుంటాము. దాని కర్మఫలాన్ని నాది కాని దాన్ని నేను అనుభవిస్తున్నాను. అస్తే ఏమోందో దోషం అదే మనం అనుభవిస్తున్నది. నాది కాని దాన్ని నేను అనుభవిస్తున్నాను. ఆవిడ చేసింది నా చేతి చేయించింది. బ్యూటిఫుల్ వర్డ్. కర్మాది సాక్షిని, కారయిత్రి, కర్మ, ఈ మూడు చదువుకున్నా చాలండి. తర్వాత చదువుకున్నాం గురుగారు ఏకార రూప చైకాక్ష చైకాక్షరే నాయకాక్షర ఏకాక్షర అనేకాక్షరాకృతి. ఆవిడ ఏకాక్షరంలోనుంది, అనేక అక్షరంలో ఓం అనే శబ్దంలోనుంది, రకరకాలైన మంత్రాల్లో ఉంది అని చెప్తున్నారు. తర్వాత ఏతత్తిత్య నిర్దేశ చైకానంద చిదాకృతి అంటే ఏంటి? ఇది 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 అని చెప్పలేము. ఏ తత్త్య నిర్దేశ అనిర్దేశ్య ఇది తను ఇదే అని ఏ రూపంలో చెప్పలేము. అన్నీ తనే అన్నప్పుడు నేను ఏది ఫలానాది అని నేను చెప్పాను. అందుకే ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఇదే కరెక్టు ఇదే పద్ధతి అని ఎవరైనా అన్నారంటే తప్పది, అది పూర్ణం కాదు. పూర్ణం కాదు, వాది వాడి పద్ధతి. ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, ఈ రూపంలో. అది ఏతద్ద నిర్దేశ వినిర్దేశ ఏకానందోజ చైక భక్తి మదర్చిత ఏమిత్యాగమాబోధ్య ఆగములు అంటే వేదములు అవన్నీను. అవన్నీ ఈవిడ్ని తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి మనకు ఉపయోగపడేవాడు. ఏకాగ్ర చిత్త నిధ్యాత చేషణ రహిత ధృత ఏకాగ్ర చిత్త నిధ్యాత అంటే ఇతర చింతనలు పెట్టుకుని ఏవో చెప్పుకుంటూ మనస్సులో మాత్రం నామాలు చెప్పుకుంటూ చేసి వాడికి దొరకదు. ఆవిడ ఏకాగ్రంగా నేను చేసి పూజా ద్రవ్యాల్లో నేను ఐకం అవ్వాలి, ఆ పుష్పం నేను అవ్వాలి, ఆ ధూపం నేను అవ్వాలి, అంతగా ఏకాగ్రంతో. ఏకాగ్రం ఒకటే. ఈవిని పూజిస్తే గొప్ప, ఆవిడిని పూజిస్తే గొప్ప, ఇలాగా మరి విగ్రహాలు పెట్టుకుంటాం మనం, ఇక్కడ ఇక్కడ చూస్తాం. అది కాదు, ఒకటే, అన్నిట్లోనూ ఒకటే చూసి చెప్పగలిగితే అది ఏకాగ్రత జాత. ఏషణారహిత ధృతాయనమ అంటే ఇచ్చలేని వారిని అంగీకరిస్తుంది. ఆధృతాయనమ అంటే నాకు ఇంకేం అక్కర్లేదు తల్లి, నువ్వు ఉంటే చాలు అన్నవాడినే దగ్గరికి తీసుకుంటుంది. మిగతా వాళ్ళని దూరం తోసేస్తాను. నాకు ఇది కావాలి, పట్టుకో, ఆడుకో, ఎప్పటికైనా నా దగ్గర. అమ్మ చిన్నపిల్లలకి ఎలా బొమ్మలు వేస్తుందో అలా పట్టుకోవాలి. వాడిని అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? అమ్మ నువ్వు దొరకలేదు. ఎవరు చెప్పారు? నన్ను కోరుకుంటే నేను వస్తుంది కదా. అందుకే ఏషణారహిత ఆధృతాయనమ అంటే ఇచ్చలేని వారి చేతే దగ్గర పడేది అని ఒక అర్థం. ఏలా సుగంధి చుకురా చేవకూట వినాశిని అంటే ఆవిడ కురులు చిక్కురములు. ఏలా సుగంధి చుకురా అంటే ఏలక్కాయలు కొన్నటువంటి వాసన, అంత గొప్ప వాసన. ఆ వాసనల కన్నా గొప్ప వాసన ఆవిడ కురులు అనమాట. చికురా ఏలా సుగంధి చికురా ఏనకూట వినాశిని అంటే పాపములు, ఎన్నో పాపములు. మన పెద్ద పెద్ద ఫంక్షన్లు జరిగినప్పుడు 94 పాపాలు చేశారు, ఆ పాపాలన్నీ పోవాలంటారు. ఆ పాపాలను గుర్తు మనకు వస్తాయి. అప్పుడు ఓహో ఇది కూడా పాపమేనని వెంట్రుకలు తలుచుకుంటే అన్ని పోతాయి. అనాజ్ఞాతం యథాజ్ఞాతం, అన్ని యథాజ్ఞాతం అవుతుంది, అనాజ్ఞాతం తెచ్చే. ఆవిడ్ని తలుచుకున్నామంటే సకలము హరించుకుపోతుంది, ఆ పాప దృష్టి కూడా పోతుందని ఏన కూట వినాతిని అనేది. ఏకభోగా చైకరస చైకేశ్వర్య పదాయిని ఏక భోగము, ఒకటే భోగం. ఏమిటి? అన్నిటికన్నా భోగం ఏమిటి? ముక్తి. ఒకటే రసము ఏమిటి? ఆనందం. ఒకటే ఐశ్వర్యం, అమ్మ నా దగ్గర ఉంది, అమ్మ హృదయంలో ఉండడం. ఇటువంటి ఏకభోగ ఏకరస ఏక ఐశ్వర్య ప్రదాయిని, అటువంటిది ఆవిడ తల్లి అని. ఏకాతపత్ర సామ్రాజ్య ప్రద చైకాంత పూజిత ఏకాతపత్రము అంటే ఏకచక్రాధిపత్యం అంటే ఒక గొడుగు ఉంటుంది. ఆతపత్రం అంటే గొడుగు. రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఆవిడికి, అందుకే అష్టాదత మహాద్వీప సమ్రాట్భోక్త భవిష్యతి అంటున్న కర్గమాల్లో ఆవిడ 18 పీఠాలకి సామ్రాట్. అలాంటిదే ఇక్కడ కూడా ఏకాతపత్ర సామ్రాజ్య ప్రదాయైన ఇచ్చేస్తుంది నాకు. ఎలాంటి ప్రది అలా అదొక అర్థము. కానీ గొడుగు పట్టుకుని వచ్చేవాడు సూర్యుడు, పెద్ద అంబ్రెలా లాగా అన్నమాట. ఆ సూర్యుడి ద్వారా మనకి గొప్ప సామ్రాజ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది అని కూడా ఒక అర్థం చెప్పుకోవచ్చు. ఏదమాన ప్రభ చేజదనే జగదీశ్వరి ఏధమాన ప్రభ ధనం ఐశ్వర్యం కీర్తి ఇవన్నీ కూడా స్థిరం కాదు. చాలా వరకు పెరుగుతూ ఉంటాయి, ఎప్పుడూ పడిపోతారు వాళ్ళు. ఇది పెరిగి తెరిగి ప్రభ. చంద్రుడికి కూడా తప్పలేదు, క్షీణము వృద్ధి. అమావాస్య వచ్చేవాళ్ళు పడిపోతుంది. ఈవిడెవరంటే ఆ చంద్రుడిని సృష్టించింది కాబట్టి ఏదమాన ప్రభ, ఎప్పుడు పెరిగి ప్రభే కానీ తరిగి ప్రభ లేదు ఈవిడికి. అటువంటి గొప్ప కాంతి అది అని. తర్వాత మనం ఈ కాలంలోకి వెళ్ళాం. ఈ కాల రూపిణి, ఈ కాల రూప ఈ అన్నది ఒక శక్తి. ఈషిత్రి అంటే అందరినీ ప్రేరేపించేది. ఇప్పుడు ఒక చెడ్డ పనికైనా మంచి పనికైనా సరే ఎప్పుడు అమ్మవారిని దృష్టిలో ఉంటే మంచి పనులు ప్రేరేపిస్తుంది. అమ్మవారిని తప్పుకుంటే అటు చెడ్డ పని మంచి పని కూడా చేయొచ్చు. అంటే చెడ్డ పనులే ప్రేరేపిస్తుంది చెప్పాలంటాయి. అమ్మవారిని మర్చిపోతే అటు మంచి పని ఇటు చెడ్డ పని కూడా. ఎందుకంటే ఆవిడ తలుచుకున్నప్పుడు నాకు వాక్ శుద్ధి వాక్ సిద్ధి ఏర్పడుతుంది. అంతేకాదు శుద్ధి ముందు వస్తుంది. ఈ సిద్ధాంత ప్రదాయాన్ని మనల్ని రక్షిస్తుంది. ఈ దృగత్య వినిర్దేశ చేశ్వరత్వ విధాయిని అది. ఈ దృగత్యాన్ని ఇందాక అనుకున్నాను కదా, ఇది ఇలాగే చేయాలి, ఇది ఇలాగే చేయాలి, ఆవిడ అలాగే ఉండాలి, నన్ను కాపాడుతూ ఉండాలి, నా దేహం ఆరోగ్యంగానే ఉండాలి, నేను ఆవిడ కండిషన్లు పెట్టలేను. అది నీ ఎవ్వరి చేత ఆర్డర్లు చేయబడలేంది. నేను ఆవిడకి అందరూ చేసే పొరపాటు ఏంటంటే, అమ్మ నాకు గవర్నమెంట్లో మంచి శాలరీతోటి ఈ ఊర్లోనే నాకు ఉద్యోగం ఇప్పించంటే, ఈ మాట ప్రకారం నువ్వెవరు నాకు చెప్పడానికి? నాకు మంచి ఉద్యోగం ఇప్పించినా పర్వాలేదు, ఇక్కడే ఇంత శాలరీలో ఇలాగా ఎవరు కూడా ఆవిడకి ఏం చెప్పలేరు. ఇలా చెయ్యాలి ఇదే అని ఎవరు చెప్పలేరు. ఆవిడే అందరినీ పాలించింది కాబట్టి ఆవిడికి చెప్పి వారు ఎవరూ లేరు, ఎవరూ లేరు. ఈశానాది బ్రహ్మమయ్యి, ఈశానాది బ్రహ్మమయ్యి అంటే ఈశ్వరుడు, బ్రహ్మ, విష్ణు వీళ్ళందరూ వేరు కాదు. ఆఖరికి నవగ్రహాలు కూడా వేరు కాదు. అన్నిట్లోనూ ఉన్నది ఆవిడే. ఆవిడ ఉండి ఈశిత్వాది అష్టసిద్ధులు ఇస్తుంది అని మాదిద్దేలకి మాదే. అక్కడ ఈశిత్వమే చెప్పాడు కానీ ఇంకోడేం చెప్పలేదు. ఎందుకంటే అన్నిటి మీద నాకు కంట్రోల్ రావాలి. ముందు నా డిజైర్ మీద నాకు కంట్రోల్ రావాలి, నా కామం మీద నేను కంట్రోల్ రావాలి. అందుకని ఈశిత్వాన్ని గొప్పగా చెప్పుకున్నాను. ఈశిత్వాది అష్టసిద్ధి ప్రదాయిని అని ఆ సిద్ధుల్ని ఇస్తుంది ఆవిడ. ఈశిత్రి శన సృష్టాండ కోటీశ్వరేశ్వర వల్లభ. ఆవిడ చూస్తుంది. ఈ క్షిత్రి నిస్సంగంగా చూస్తుంది. అది ఏమి జరుగుతున్న దాంతో పట్టింపు లేనట్టుగా. అందరూ అనుకుంటారు ఇన్ని హింసలు, ఇన్ని హత్యలు, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు నాస్తికులు అని చెప్తూ ఉంటారు. ఆవిడ ఎవడో చేస్తే నేను రియాక్ట్ అవ్వాలి కానీ నేనే చేస్తున్నావు, నేను ఎలా రియాక్ట్ అవుతాను? నాలో నేను మాట్లాడుకోను కదా, అలా మాట్లాడితే పిచ్చాడంటాం. అది ఎవడో చేస్తే నేను రియాక్ట్ అవుతున్నాను, కానీ నేనే చేస్తే నేను ఇది రియాక్ట్ అవ్వాలని ఆవిడకి తెలుసు. తనే చేస్తున్నాను. నిస్సంగంగా చూసేటువంటి చూపుల్నే ఈ క్షిత్రి అంటారు. ఈ క్షిత్రి ఈ క్షణ కృష్టాండ క్రోష్టేనమ అంటే ఒక్కసారి ఇలా ఉన్మేషణ విషోత్పన్న విపన్న భునావళిని. ఓ మనం ఇల్లు కట్టాలంటే 6 నెలలు అవుతుంది, ప్రాజెక్ట్ చేయాలంటే ఎంత అవుతుంది. ఆవిడికి మొత్తం సృష్టి అంతా కూడా ఒక్కసారి చూసేటప్పుడు తయారైపోయింది. అదే సృష్టి ఒకసారి రేపేస్తే అయిపోతుంది. అంత క్షణికమైన దాంట్లో ఎన్ని అనుభవాలు, ఎన్ని జన్మలు, ఎంత గొప్పదండి ఆ ప్లానింగ్. ఈడిత చేశ్వరార్థాంగ శరీరేషాది దేవత. ఈడిత అంటే పొగడబడ్డ, ఎందరి చేత పొగడబడ్డ, స్తోత్రప్రియ స్తుతిమతి అని అంటారు. ఆవిడ్ని ఎంత పొగిడితే అంత సంతసిస్తుందని. అలాగని పొగడిని వాళ్ళ చేత కోపం పెట్టుకోడు. ఈడిత అంటే ఎంత బ్రహ్మాదేవతల చేత కూడా పొగడబడింది. ఈశ్వరార్థాంగ శరీరాయ నమః. ఆ కామేశ్వరులో అర్ధ శరీరంలో ఉన్నది ఈ ఈశాది దేవతాయ నమః. ఇది ఏంటంటే కొంచెం కాంప్లెక్స్ అర్థం అనమాట. ఆవిడ ఆయన అర్ధ శరీరము ఆవిడే, ఆయన ఆవిడే, ఈ సృష్టించిన సృష్టి ఆవిడే. అంటే మొత్తం ఆవిడ తప్పితే ఇంకోటి లేదు అన్నదాన్ని ఆవిడే. మొత్తం ఆవిడ తప్పితే అర్థం లేదంటే మనకు అర్థం కాదు కాబట్టి ఇది ఆవిడే. చిన్నపిల్లకి ఎల్కేజీ వాళ్ళకి చెప్పేటప్పుడు చెప్తున్నారు అనమాట. ఈశ్వర శరీరంలో అర్ధభాగం నేనేనయ్యా. కామేశ్వరపురిణి, కామేశ్వర విలాసిని, కామేశ్వర గుహేశ్వరి, కామేశ్వర అర్ధాంగశ్వరి, కామేశ్వరి అంటుంది. తర్వాత అన్ని చెప్పి నేనేనా, అన్ని నేనేనయ్యా అంటుంది. అలాగా పద విశ్లేషణలో మొత్తం తనే అని చెప్పుకోవడం. ఈశ్వర ప్రేరణకరి చేసతాండవ సాక్షిని. సాక్షాత్తు ఈశ్వరుడికే ప్రేరణిచ్చే తల్లి. ఈశ్వరుడి యొక్క తాండవం అంటే ఏంటి? యాక్చువల్గా ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఇసగ్గొళ్ళు, దాన్ని కూల్చేసారనుకోండి ఎంత కోపం వస్తుంది మనకి. కానీ ఈవిడ సృష్టించింది, ఈవిడ సిద్ధి పెడుతుంది, ఆయన గారు వచ్చి లైన్ చేసేస్తుంటాడు, తాండవం. అయినా సరే సాక్షిని అంటే ఎందుకు సాక్షిగా ఉంది? ఆ ఈశుడు కూడా తనే కాబట్టి. అంటే ఈశ తాండవ సాక్షిని, ఆ ఈశుడు యొక్క తాండవను చూస్తుంది. ఈత రోత్సంగ నిలయ ఆయనవ అంటే ఈశ్వరుడు అంటే సర్వమును పాలించేవాడు, ఆయనతో సంగమించి ఎప్పుడు ఉంటుంది. అందుకే కొన్ని విగ్రహాలు చూడండి, కామేశ్వరుడు పడుకుని ఉంటారు, కామేశ్వరాంక పర్యం కోపవేశరం కల్పియాల, ఆయన తొడమే కూర్చుంటుంది. ఈ రెండు కలిసినప్పుడే ఇక్కడ సృష్టి నడుస్తుంది అని ఒక ఆ విగ్రహాన్ని అలా రూప్ చేస్తుంటారు. ఈహా విరహితాయన ఈషస్మితాననాయనమ ఈశ శక్తి అయినమ అని మూడు అక్షరాలు. ఈహా విరహిత ఆవిడ కోరిక లేదు. ఈహా అంటే కోరిక, కోరిక లేదు. ఎందుకుంటుంది? ఇప్పుడు అది నాకుంటే అది మీది, అది నాకుంటే బాగుండదు మీది అనుకున్నప్పుడు నా కోరిక. అందుకే మొత్తం కోరిక నశించాలంటే ఫస్ట్ అనుకోవాల్సింది సర్వము తానే అన్నది. సర్వము కలితం కల్పితం బ్రహ్మానం, సర్వము తానే అనుకుంటే ఆ కోరిక ఉండదు. ఈహా విరహితాయనమ ఈషత్మితాననాయనమ మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేతమానస అని లలితలో వచ్చింది. నవ్వు అనేది ఎలా ఉండాలో చెప్తుంది. అది కనబడినాడు. ఈషత్ అంటే చాలా చిన్న నవ్వు, కొంచెం పన్ను ఒకసారి అలా మెరిసి మాయమైపోతుంటా, అలాంటి నవ్వు కురిపిస్తా. అంత చిన్న అందమైన నవ్వు కాబట్టే కామేశ్వరుడంతటి వాడు ఒక్కసారి ఆ ప్రవాహాల్లో పడి మొరకలేసేయడు అని చెప్పి చెప్తాను. మళ్ళీ మొరకలేసింది మళ్ళీ ఆవిడేనుండే అక్కడ వర్ణన. అంటే ఒక ఒక చర్యకి ఎంత గొప్పదనం ఉంది వర్ణించడానికి దాన్ని విడబట్టి మనకి చెప్తున్నారు. చాలా బాగా విపులీకరించి చాలా బాగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు గురువుగారు. గురువుగారితో చాలా విషయాలు ముచ్చటించుకుంటున్నాము. ఇంకొన్ని విషయాలు పై వారంలో ముచ్చటించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. లలిత అంటే చాలా మధుర వాక్కు, మంద గమనము, ఈ చర్యలన్నీ చాలా సున్నితంగా. లావణ్య లలిత అంటేనే లావణ్యం. లలిత లక్ష్మీవాణి నిషేవిత అంటే రమా సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అటు లక్ష్మి. అందుకే లలిత సహస్రనామంలో శ్రీమాత అంటారు. శ్రీ అంటే లక్ష్మి, శ్రీ అంటే సరస్వతి. లక్ష్మీ సరస్వతికి తల్లి కాబట్టే ఈవిడిద్దరూ పక్క నుండి సేవిస్తారు. సో వీళ్ళిద్దరూ మనకు వస్తారన్నమాట ఆవిడ పట్టుకుంటే. No.